Good evening, friends. Welcome to Groupsadda. My name is Jani. I am a reasoning faculty. So, mari ee roju manamu RRB NTPC ki sambandhinchi reasoning syllabus emem mention chesado okasari dani yokka syllabus gurinchi manam nerchukundam. So, mari okasari RRB NTPC lo manaki రెండు స్టేజ్లు. స్టేజ్ వన్ అంటే CBT 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దీన్ని ప్రిలిమ్స్ అని కూడా అంటారు. సో మరి స్టేజ్ 2 కూడా ఉంటుంది మనకి. సో దాన్ని CBT 2 అంటారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అని, దాన్ని మెయిన్స్ అని మనం చెప్తాం. సో మరి ఈ స్టేజ్ 1 అంటే CBT 1లోన మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి రీజనింగ్ పార్ట్ నుండి. సో 30 క్వశ్చన్స్కి మనకి 30 మార్క్స్ ఉంటాయి. సో మరి ఇప్పుడు ఈ CBT 1లోన రీజనింగ్ నుండి ఏ ఏ టాపిక్స్ని మెన్షన్ చేశాడో ఒకసారి చూద్దాం. సో నంబర్ సిస్టమ్, సారీ నంబర్ సిరీస్. సో నంబర్ సిరీస్ అంటే సంఖ్యా శ్రేణి. సో తర్వాత నంబర్ ఎనాలజీ, సంఖ్యా పోలిక. సో తర్వాత మిస్సింగ్ నంబర్, ఆడ్ మెన్ అవుట్, భిన్న పరీక్ష అంటారు. కోడింగ్, డీకోడింగ్ అండ్ డైరెక్షన్స్, దిశలు. సో తర్వాత బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు. క్లాక్స్, గడియారాలు అండ్ క్యాలెండర్ అండ్ సిలాజిజం అండ్ వర్డ్ ఫార్మేషన్ అండ్ మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్ అండ్ సింబల్ నొటేషన్ అండ్ ర్యాంకింగ్ టెస్ట్. సో ఈ 14 చాప్టర్స్ని మనము CBT 1లోన రీజనింగ్ నుండి మనకి 14 చాప్టర్లు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఈ 14 చాప్టర్స్లోన ముఖ్యంగా మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి రీజన్ ఎక్కడుంటుందంటే నంబర్ సిరీస్, నంబర్ ఎనాలజీ, మిస్సింగ్ నంబర్, ఆడ్ మెన్ అవుట్ అండ్ కోడింగ్, డీకోడింగ్. ఈ ఐదుటి మీద ప్రశ్నలు ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఈ ఐదుటి నుంచి ఒక్కొక్క చాప్టర్కి 2 మార్కులు చొప్పున ఖచ్చితంగా మనకి ప్రిలిమ్స్లో ఇవ్వడం జరుగుతుంది, 2 మార్క్స్. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే గినా, సో డైరెక్షన్స్ అండ్ తర్వాత బ్లడ్ రిలేషన్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్ అండ్ సిలాజిజం. సో ఈ 5 చాప్టర్లు మోస్ట్ ఇంపార్టెంట్. సో డైరెక్షన్స్ నుండి ఖచ్చితంగా 2 ప్రశ్నలు వస్తాయి. సో బ్లడ్ రిలేషన్స్ కూడా ఖచ్చితంగా 2 ప్రశ్నలు వస్తాయి. క్లాక్స్ నుండి 2 ప్రశ్నలు వస్తాయి. క్యాలెండర్ నుండి 2 ప్రశ్నలు వస్తాయి. సిలాజిజం నుండి 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. సో మరి పైన 5 చాప్టర్ల నుంచి 2 ప్రశ్నలు చొప్పున 10 మార్కులు వస్తాయి. సో కింద 10 మార్కులు వస్తాయి, మొత్తం 20 మార్కులు. సో తర్వాత ఈ 4 నుండి మనకి ఒక 5 లేదా 6 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. సో ముఖ్యంగా మనం ఈ 10 చాప్టర్ల మీద బాగా గ్రిప్పు సాధించినట్లయితే గైనా, సో తప్పకుండా మన ప్రిలిమ్స్లో రీజనింగ్ విభాగంలో 30 అవుట్ ఆఫ్ 30 మార్క్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి 30 అవుట్ ఆఫ్ 30 మార్క్స్ రావాలంటే రీజనింగ్ మీద బాగా పట్టు సాధించాలి. సో మరి స్టేజ్ 2 విషయానికి వచ్చినట్లయితే గినా, CBT 2 అంటారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దీంట్లో 35 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మరి 35 క్వశ్చన్స్కి 35 మార్క్స్ ఉంటాయి. మరి ఈ 35 మార్క్స్కి మనం ఒకసారి గమనించినట్లయితే ప్రిలిమ్స్లో ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్ మొత్తం మనకి మెయిన్స్లో కూడా ఉంటుంది. అంతేకాకుండా మెయిన్స్కి మనం ఎక్స్ట్రాగా కొన్ని టాపిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఎక్స్ట్రా టాపిక్స్ వచ్చేసి పజిల్ టెస్ట్ అండ్ సీటింగ్ అరేంజ్మెంటు, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంటు అండ్ అజంప్షన్స్ అండ్ ఆర్గ్యుమెంటు అండ్ యాక్షన్స్. సో ఈ చాప్టర్స్లోన ఎక్స్ట్రా చదువుకోవాల్సిన చాప్టర్స్లో ముఖ్యంగా మనకి ఈ పజిల్ టెస్ట్ నుండి, సీటింగ్ అరేంజ్మెంట్ నుండి మనకి దాదాపు గంటే 5 మార్కులు రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ పజిల్ టెస్ట్, సీటింగ్ అరేంజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ రీజనింగ్లోన. సో ఈ విధంగా మనకి RRB NTPC రీజనింగ్ సిలబస్ని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి రీజనింగ్ పార్ట్లో కూడా అర్థమెటిక్లో ఏ విధంగా అయితే షార్ట్ కట్స్ ఉంటాయో, ప్యూర్ మ్యాథ్స్లో ఏ విధంగా అయితే షార్ట్ కట్స్ ఉంటాయో, అదేవిధంగా రీజనింగ్ పార్ట్లో కూడా కొన్ని విభాగాల నుండి, ముఖ్యంగా ఈ డైరెక్షన్ చాప్టర్స్ నుండి, సో తర్వాత క్లాక్స్ చాప్టర్స్ నుండి, తర్వాత ఈ క్యాలెండర్ చాప్టర్స్ నుండి, సో తర్వాత వచ్చేసి లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అనే చాప్టర్ ఉంది. లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ నుంచి షార్ట్ కట్స్ మనం ఈరోజు చూద్దాం. సో ఎలా ఉంటాయి, సో లాజికల్ వెన్ డయాగ్రామ్స్ నుంచి కూడా మనకి షార్ట్ కట్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఒకసారి చూద్దాం. సో ఆర్ఆర్బి NTPC లోన మనం ఈజీగా మనము సక్సెస్ సాధించాలంటే రీజనింగ్ పార్ట్ని మనం చాలా క్షుణ్ణంగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్.
రీజనింగ్ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. సో మరి ముఖ్యంగా ఇప్పుడు డైరెక్షన్స్ సంబంధించి కొన్ని షార్ట్ కట్స్ గురించి మాట్లాడదాం. సో డైరెక్షన్స్, ఒక వ్యక్తి 3 కిలోమీటర్లు ప్రయాణించాడు, ఏ దిశలో ప్రయాణించాడో తెలియదు మనకి. ఇక డైరెక్షన్స్ గుల్లోన సో డైరెక్షన్ కానీ లేదా దిశను కానీ మెన్షన్ చేయలేదు, కానీ ఒక వ్యక్తి 3 కిలోమీటర్లు ప్రయాణించాడు. ప్రయాణించిన తర్వాత కుడివైపుకు తిరిగి 9 కిలోమీటర్లు ప్రయాణించాడు, తర్వాత ఎడం వైపుకు తిరిగి 9 కిలోమీటర్లు ప్రయాణించాడు, సో తర్వాత వచ్చేసి కుడివైపుకు తిరిగి 6 కిలోమీటర్లు ప్రయాణించాడు, చివరిగా ఎడమ వైపు తిరిగాడు. ఎడమ వైపు తిరిగితే అతడు ఉన్న దిశ ఉత్తరమని గమనించాడు. అతడు ప్రయాణిస్తున్న దిశ లేదంటే అతడు ఉన్న దిశ ఉత్తరమని గమనించాడు. సో ఇప్పుడు దీంట్లో క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే, అయితే వ్యక్తి ప్రారంభ దశలో ఏ దిశలో ప్రయాణించాడు, ప్రారంభం ఏ దిశలో ప్రయాణించాడు, సో తనగా ప్రయాణాన్ని ఏ దిశలో ప్రారంభించాడు అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంకొకసారి, ఒక వ్యక్తి 3 కిలోమీటర్లు ప్రయాణించాడు, ఏ దిశలో ప్రయాణించాడో తెలియదు. తర్వాత ఏం జరుగుతుంది, రైట్ సైడ్ తిరిగి 9 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు, లెఫ్ట్ సైడ్ తిరిగి మరలా 9 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు, మళ్ళా రైట్ సైడ్ తిరిగి 6 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు, చివరిగా ఎడమ వైపుకు తిరిగి అతను ప్రయాణిస్తున్నప్పుడు అతడు ప్రయాణిస్తున్న దిశ ఉత్తరం అని అతను గమనించడం జరిగింది. అయితే ఆ వ్యక్తి తన ప్రారంభంలో ఏ దిశలో ప్రయాణించాడో కనుక్కోవాలి. సో మరి ఇలాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు మనం ట్రెడిషనల్ మెథడ్ అన్న ద్వారా మనం పోయినామంటే మ్యాక్సిమం 2-3 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి మీకు ఒక మైండ్ బ్లోయింగ్ షార్ట్ కట్ ద్వారా జస్ట్ 5-10 సెకండ్స్లోనే దీనికి ఆన్సర్ రాయడం ఎలాగో నేను నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి స్టార్టింగ్లో మనకి డైరెక్షన్ అయినప్పుడు, ఆ స్టార్టింగ్ డైరెక్షన్ కనుక్కోవాలన్నప్పుడు మనం ఆ ప్రశ్నలో ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్ అంటే కుడి ఎడమ, కుడి ఎడమ ఏమేమి ఇచ్చాడు అనేది మనం రాసుకుంటే చాలు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ రాశాను రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్ రాసిన తర్వాత ఏం చేయాలంటే రైట్ సైడ్కి మనం ప్లస్ సింబల్స్ని ఇవ్వాలి, లెఫ్ట్ సైడ్కి మనం మైనస్ సింబల్ ఇవ్వాలి. సో ఒకటి ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే ప్లస్ మైనస్ ఆల్వేస్ క్యాన్సిల్ ఫ్రెండ్. ఓకే, ప్లస్ 2 మైనస్ 2 ఆల్వేస్ క్యాన్సిల్, సేమ్ నంబర్. సో కాబట్టి అదేవిధంగా ప్లస్ మైనస్ 2 క్యాన్సిల్, ప్లస్ మైనస్ 2 క్యాన్సిల్. సో ఇక్కడ ఏమీ మిగలలేదు కాబట్టి మరి అతడు ప్రారంభంలో ఏ దిశలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు అంటే, సో చివరిగా అతను గమనించినటువంటి దిశ ఏది, ఉత్తరం దిశ. సో కాబట్టి అతను ప్రారంభంలో కూడా ఉత్తర దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఉత్తరము, అంటే నార్త్. గాట్ ఇట్ ఫ్రెండ్స్? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ లాజిక్ ఫ్రెండ్స్. సో చాలా ఎగ్జామ్స్లో ఈ విధంగా డైరెక్షన్స్ మీద ఈ క్వశ్చన్స్ ఎక్కువ సార్లు అడగడం జరిగింది. ఇక ఇదే డైరెక్షన్స్లో మరో 2వ క్వశ్చన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఉదయం పూటు మార్నింగ్ టైం ఏ కమా బి అనే ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. తర్వాత ఏం జరుగుతుంది, ఏ నీడ బికి కుడివైపున ఉంది. అయితే ఏ అనే వ్యక్తి ఏ దిశలో ఉన్నాడు, వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నీడకు సంబంధించినటువంటి ప్రశ్న షాడో మీద ఖచ్చితంగా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లోన నీడ మీద ఒక ప్రశ్న 100% ఇవ్వడం జరుగుతుంది. సో ఆర్ఆర్బిలో కూడా ఖచ్చితంగా, ఎన్టీపీసీ ఎగ్జామ్లో కూడా 100% నీడ మీద ఒక క్వశ్చన్ 100% రావడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి నీడకు సంబంధించినటువంటి ప్రశ్న ఏదొచ్చినా ఈ ప్రశ్నను కూడా మనం డయాగ్రామాటిక్గా సాల్వ్ చేయాలంటే మినిమం 2 మినిట్స్ టైం లేదా 1.5 మినిట్ టైం తీసుకుంటుంది. సో షార్ట్ కట్ ద్వారా మనం సింపుల్గా 5-10 సెకండ్స్లో ఆన్సర్ పెట్టవచ్చు. మరి ఎలా పెట్టాలి, నీడకు సంబంధించిన ఏ ప్రాబ్లం అన్నా ఏంటి ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు ఒక షార్ట్ కట్ ఉంది, ఆ షార్ట్ కట్ రాసుకోండి. ఈ అండ్ ఎస్ అండ్ డబ్ల్యూ అండ్ ఎన్, ఇది షార్ట్ కట్. సో ఈ షార్ట్ కట్ ద్వారా మనం ఆన్సర్ చాలా సింపుల్గా 5-10 సెకండ్స్లో రాయవచ్చు. ఎలా రాయవచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఉదయం పూట ఫస్ట్
ఉదయం ఇచ్చాడా సాయంత్రం ఇచ్చాడా గమనించండి. ఉదయం ఇచ్చాడు అనుకో, సో ఉదయం పూట సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? ఖచ్చితంగా తూర్పున ఉదయిస్తాడు. ఒకవేళ సాయంత్రం ఇచ్చాడు అనుకో, సూర్యుడు సాయంత్రం ఏ దిశలో ఉంటాడు? పడమర దిశగా ఉంటాడు. సో కాబట్టి ఉదయం ఇచ్చాడు కాబట్టి, సో ఉదయం పూట సూర్యుడు ఖచ్చితంగా తూర్పున ఉంటాడు. సో కాబట్టి తూర్పు పైన సన్ అని రాసుకోండి. రాసిన వెంటనే ఈ సన్కి ఇది రైట్ సైడ్గా గుర్తించండి, ఇటువైపు లెఫ్ట్ సైడ్గా గుర్తించండి. సో గుర్తించిన తర్వాత వేరే ఏమి ఆలోచించొద్దండి. సో ఏ వైపు నీడ ఏ వైపు పడిందో గమనించండి. సో నీడ ఏ వైపు పడింది? సో మిగిలిన క్వశ్చన్లో ఏమీ గమనించాల్సిన అవసరం లేదు, ఏమీ చదవాల్సిన అవసరం లేదు. లాస్ట్లో నీడ ఏ వైపు పడిందో గమనిస్తే చాలు. నీడ లాస్ట్లో కుడి వైపున పడిందని ఇచ్చాడు. సో కటి కుడి వైపున. సో కుడి వైపున అంటే ఒకసారి గమనించండి ఫ్రెండ్. సో మరి సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, సూర్యునికి కుడివైపు ఏమవుతుంది? మనకి ఖచ్చితంగా సౌత్ డైరెక్షన్ ఉంది. సో కాబట్టి ఈ సౌత్ డైరెక్షన్ కింద ఎవరికి కుడివైపున పడింది? బి అనే వ్యక్తికి. సో కాబట్టి సౌత్ డైరెక్షన్ కింద బి రాయండి. ఆటోమేటిక్గా సో ఇటువైపు లెఫ్ట్ అంటే సన్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏ గుర్తు లేదు. సో మరి ఏ దిశ లేదు, కానీ ఏ దిశ లేదంటే ఈ నార్త్ అనేది ఇటుకి తీసుకొచ్చి రాసేస్తే సరిపోతుంది. సో మరి లెఫ్ట్ సైడ్ నార్త్ ఉంది. సో ఈ వైపున ఖచ్చితంగా ఎవరుంటారు? ఏ అనే వ్యక్తి. సో ఈ ప్రశ్నలో ఏ యొక్క దిశ ఏది అని అడిగాడు. ఏ యొక్క దిశ చాలా సింపుల్గా మనం ఉత్తరం అని చెప్పొచ్చు. అదే బి యొక్క దిశ అడిగాడు అనుకో, ఖచ్చితంగా మనం దక్షిణం అని చెప్పొచ్చు. సో గాట్ ఇట్ ఫ్రెండ్ లాజిక్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏ డైరెక్షన్, అంటే దిశల్లో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎక్కువగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే సెట్స్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. లాజికల్ వెన్ డయాగ్రామ్లో కూడా ప్రతి ఒక్క కాంపిటేటివ్లో ఒక ఎగ్జామ్ అడుగుతుంటాడు. ఒక ఎగ్జామ్లోన ఒక క్వశ్చన్ అడుగుతుంటాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే, సో 70% మంది హిందీ పేపర్ చదువుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తర్వాత 50% మంది ఇంగ్లీష్ పేపర్ చదువుతారు. సో తర్వాత వచ్చేసి 30% మంది రెండూ చదువుతారు, బోత్ రెండూ చదువుతారు. అయితే ఈ క్వశ్చన్లోన రెండు చదవని వారు ఎంత శాతం? వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్. లాజికల్ వెన్ డయాగ్రామ్ నుంచి ఈ క్వశ్చన్ 100% ఈ మోడల్లో క్వశ్చన్ ఉంటుంది. జనరల్గా ఇది ట్రెడిషనల్ మెథడ్ ద్వారా మనము సమితిలో ఒక ఫామ్లో ఉంది, దాన్ని ఉపయోగించి చేస్తాము. అది ఉపయోగించుకోకుండా డైరెక్ట్గా ఆన్సర్ ఎలా రాయాలి? సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చదివేవారు, ఇది కూడా చదివేవారు, ఇది కూడా చదివేవారు. అంటే ఈ స్టేట్మెంట్ మొత్తం పాజిటివ్లోనే ఉంది ఫ్రెండ్. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? చదవని వారి గురించి అడుగుతున్నాడు. అంటే చదివే వాళ్ళు డేటా ఇచ్చి చదవని వారి గురించి అడుగుతున్నాడు. ఈ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలంటే, హిందీ ఇంగ్లీష్ ఎంతమంది ఉన్నారో గమనించాలి. హిందీ ఇంగ్లీష్ సో 70 and 50, ఈ రెండింటినీ కూడాలి ఫ్రెండ్స్. సో హిందీ మరియు ఇంగ్లీష్ చదివే వాళ్ళు ఎంతమంది? 70 + 50 ఎంతమంది? 120. రెండింటిని చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 30 మంది. సో 30 మందిని తీసేయండి ఫ్రెండ్. సో 120లో 30 పోతే ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 90%. అంటే 90% ఏంది ఫ్రెండ్స్? 90% ఏంటి? ఏదో ఒక పేపర్ను చదివేవాళ్ళు, ఏదో ఒక పేపర్ను చదివేవాళ్ళు. ఇక్కడ రెండింటిని చదవని వారు, సో రెండింటిని చదవని వారు కావాలి కాబట్టి, సో 90% మంది చదువుతున్నారంటే, శాతం అంటే ఎప్పుడు కూడా, శాతం అంటే ఎంత? శాతం అంటే ఎప్పుడు కూడా 100% లెక్కిస్తాం కాబట్టి, సో 90% మంది చదువుతున్నారంటే 10% మంది ఖచ్చితంగా రెండు పేపర్లు చదవరు అని మనం చెప్పవచ్చు. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ 5 to 10 seconds మనము లాజికల్ వెన్ డయాగ్రామ్లో ఇచ్చినటువంటి ఈ ప్రశ్నకి సమాధానం గుర్తించడం జరిగింది. సో తర్వాత విషయానికి వచ్చినట్లయితే క్యాలెండర్స్లో, సో మరి క్యాలెండర్స్లో కూడా మనకు చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ ఇస్తాడు, అది ఏ వారం అనేది గమనించాలి. సో మరి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక డేట్ ఇచ్చాడు అనుకుందాం, ఏం తీసుకుందాం? మార్చ్ 10, 2019. సో మార్చ్ 10, 2019 అనేది ఏ వారమో చెప్పాలి ఫ్రెండ్స్. మరి ఇలాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు మనం సింపుల్గా ఒక కోడ్ ఉంది, ఆ కోడ్ ద్వారా చాలా సింపుల్గా మనం ఆన్సరు కనుక్కోవచ్చు జస్ట్ 30 seconds లోపలే. సో దీని యొక్క కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ డే రాసుకోవాలి. సో డే అంటే ఏంటి ఫ్రెండ్స్? 10. సో తర్వాత మంత్ కోడ్ రాసుకోవాలి. సో మంత్ కోడ్ మార్చ్కి వచ్చేసి మనకి 4 అని ఉంది ఫ్రెండ్స్. సో తర్వాత వచ్చేసి ఈ ఇయర్ కోడ్,
ఇయర్ కోడ్, ఇయర్ కోడ్ ఏంటి, 2000 శతాబ్దం. సో కాబట్టి 20వ శతాబ్దంగా చెప్తాం 2000. సో మరి 2000కి ఇయర్ కోడ్ వచ్చేసి, ఇయర్ కోడ్ వచ్చేసి 6గా మనం గుర్తిస్తాం. సో తర్వాత లాస్ట్ ఇయర్లోన లాస్ట్ చివరిగా 2 డిజిట్స్ ఏమున్నాయో అవి రాయాలి, అంటే 19 రాస్తాం. తర్వాత ఏం చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ని 4 చేత భాగించాలి. ఎన్నిసార్లు పోతుంది 4 1 4, 4 4 16 అంటే 19 సంవత్సరాల్లో ఎన్ని లీప్ ఇయర్లు వచ్చినాయి మనకి, 4 లీప్ ఇయర్లు వచ్చినాయి. సో కాబట్టి ఈ 4 లీప్ ఇయర్ని మనము ఇక్కడ రాసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో టోటల్ ఫస్ట్ డే కోడ్ రాసుకో, డే రాసినాం, మంత్ కోడ్ రాసినాం, అండ్ ఇయర్ కోడ్ రాసినాం. సో డే అంటే 10, మార్చ్ మంత్ కోడ్ 4. సో ఇయర్ కోడ్ వచ్చేసి మనకి 2000 ఇచ్చాడు కాబట్టి 6 అవుతుంది. సో తర్వాత లాస్ట్ 2 డిజిట్స్ రాయాలి, లాస్ట్ 2 డిజిట్స్ రాయాలి. సో తర్వాత ఏం చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ బై 4 చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ బై 4 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 4 4 16. రిమైండర్తో మనకు సంబంధం లేదు, 4 4 16. సో కాబట్టి మనం 4 రాసినాం. సో ఇప్పుడు మొత్తం 5 ఉన్నాయి, ఈ 5ని కూడితే సరిపోతుంది ఫ్రెండ్స్. 10, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 10 10 ప్లస్ 10 20. సో 20 4లో ఒకటి వేసినాం అంటే కన్నా 20 ప్లస్ 20 ఎంత అవుతుంది, 40. 40 ప్లస్ 3 ఎంత అవుతుంది, 43 అయింది. ఈ 43ని మనము 7తో భాగించాలి. సో మరి 7 6 42. సో 43లో 42 పోతే ఏం మిగిలింది ఫ్రెండ్స్, 1 మిగిలింది. సో 1 అనేది మనకి డే కోడ్, వారానికి సంబంధించినట్టు కోడ్ ఉంది ఫ్రెండ్స్. అది సండే అనుకో ఫ్రెండ్స్, 1. సో మండేని 2 గాను, అండ్ ట్యూస్డేను 3 గాను, అండ్ వెన్స్డేని 4 గాను, అండ్ థర్స్డేని 5 గాను, అండ్ ఫ్రైడేని 6 గాను, అండ్ సాటర్డేని 0 గాను మనం వారాల యొక్క కోడ్ల్ని నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ మనకి లాస్ట్లో శేషం ఎంత వచ్చింది, 1 అనేది మనకి ఏ వారాన్ని తెలియజేస్తుంది, సండే. సో కాబట్టి మార్చి 10 2019 అనేది ఏ వారం పడింది ఫ్రెండ్స్, సండే. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ 30 సెకండ్స్ లోపలే ఆన్సర్ కనుక్కోవడం జరిగింది. సో అదేవిధంగా మన క్యాలెండర్లో మరొక ఇంపార్టెంట్ మోడల్ ఉంది, అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో క్యాలెండర్లో ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాడు ఫ్రెండ్స్, ఏమిస్తాడు, ఆగస్ట్ 24 2002 ఫ్రైడే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రైడే. అదేవిధంగా ఆగస్ట్ 24 2003 ఏ వారం పడుతుంది, వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ మోడల్ ఎక్కువ సార్లు అడగడం జరుగుతుంది కాంపిటేటివ్లోన. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే మంత్ కోడు, మంత్ డేటు సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్. మంత్ డేటు సేమ్ ఉన్నప్పుడు మనకి సింపుల్ లాజిక్ ఒకటి ఉంది, మంత్ డేటు సేమ్ ఉన్నప్పుడు దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ 2002 2003 వీటి మధ్య మనకి ఎంత గ్యాప్ ఉంది ఫ్రెండ్స్, మనకి 1 సంవత్సరం గ్యాప్ ఉంది, ఓకే అది కూడా కనుక్కున్నాం. తర్వాత ఏమంటే 2002 2003 అంటే ఇచ్చినటువంటి సంవత్సరాలు ఏమైనా లీప్ సంవత్సరాలా అనేది గమనించాలి. లీప్ సంవత్సరం అంటే ఏమి, ఏ సంవత్సరం అయితే 4 చేత భాగించబడుతుందో దాన్ని లీప్ సంవత్సరం అంటారు. సో కాబట్టి ఇప్పుడు 2002 అనేది 4 చేత, లాస్ట్ 2 డిజిట్స్ 4 చేత భాగించబడు, లాస్ట్ 2 డిజిట్లు 4 చేత భాగించబడు, కాబట్టి 2 లీప్ సంవత్సరాలు కాదని చెప్పొచ్చు. సో కాబట్టి లీప్ సంవత్సరాలు కాదు, అదేవిధంగా 2 సంవత్సరాల మధ్య భేదం 1 ఉంది కాబట్టి దీని ఆన్సర్ సింపుల్గా ఇచ్చినటువంటి వారానికి 1 కూడితే అదే ఆన్సర్. సో ఫ్రైడే ప్లస్ 1, నెక్స్ట్ ఏమవుతుంది ఫ్రెండ్స్, సాటర్డే. సో ఈ క్వశ్చన్కి మనము ఆన్సర్ సాటర్డేగా పెట్టవచ్చు. గాట్ ఇట్? సో వెరీ ఇంపార్టెంట్ లాజిక్ ఫ్రెండ్స్. సో తర్వాత ఫైనల్గా మనం క్లాక్స్కి సంబంధించి షార్ట్ కట్స్ చూద్దాం. క్లాక్స్, మరి క్లాక్స్లో కూడా మనకి షార్ట్ కట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే 3 అవర్స్ అండ్ 30 మినిట్స్, 3 అవర్స్ అంటే 3.5 అవర్స్ అంటే 3.5 గంటల సమయంలోన 2 ముళ్ళ మధ్య కోణం ఎంత ఉందో కనుక్కోవాలి. 2 ముళ్ళ మధ్య కోణానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది, టీటా. సో 30H మైనస్ 11/2m, వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. సో 30H మైనస్ 11/2m, సో 2 ముళ్ళ మధ్య కోణం కనుక్కోవడానికి మనము 30H మైనస్ 11/2m అనే షార్ట్ కట్ని ఉపయోగిస్తాం. సో మరి 30H చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 30H అంటే గంటలు, ఇక్కడ గంటలు ఎన్ని ఉన్నాయి, 3.
So and minus 11 by 2 minutes and on my friends 30. So then simplify just again 3 3 is 9 900 3 3 is 9 90 2 1 is 215. So 10 15 10 is 150 and again add 15. So answer is 165. So ikkada em ochindi friends manaki minus 165. So మరి 165 లో 90 తీసేయాలి. 165 లోన 19 తీసేస్తేకేనా ఏమొస్తుంది ఫ్రెండ్ మనకు ఒకసారి గమనించండి. సో 5 అండ్ 6 లో 9 పోదు, 16 లో 9 పోతే 7. సో ఆన్సర్ ఈజ్ 75 వచ్చింది. సో ఇక్కడ మైనస్ 75 వచ్చింది. సో కాబట్టి మాడ్ అనేది ఎప్పుడు కూడా రుణాత్మకం కాదు. సో ముళ్ళ మధ్య కోణం అనేది ఎప్పుడు కూడా మనకి రుణాత్మకం కాదు. కాబట్టి మన ఆన్సర్ మనకి 3.5 గంటల సమయం అయినప్పుడు రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత ఉంటుందంటే 75 డిగ్రీలుగా చెప్పొచ్చు. ఇది కూడా మనం మ్యాక్సిమం 30 సెకండ్స్లో చేయవచ్చు, లేదంటే 40 సెకండ్స్లో చేయొచ్చు. ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే మరొక క్వశ్చన్ గురించి మనం మాట్లాడదాం ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఒకసారి చూద్దాం. 3 గంటలు మరియు 4 గంటల మధ్య, వెరీ వెరీ ఇంపార్టెంట్, 3 గంటలు మరియు 4 గంటల మధ్య రెండు ముళ్ళ మధ్య కోణం అంటే తీటా 0 డిగ్రీస్ ఎప్పుడు ఉంటుంది? వెరీ 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 ఇంపార్టెంట్. సో రెండు ముళ్ళ మధ్య కోణం 3 మరియు 4 గంటల మధ్య 0 డిగ్రీస్ ఎప్పుడు ఉంటుంది? రెండు ముళ్ళ మధ్య కోణం 0 డిగ్రీస్ ఉందంటే ఖచ్చితంగా కోఇన్సైడ్ అని చెప్తాం. కోఇన్సైడ్స్ అంటే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, రెండు ముళ్ళు ఒకే దాని మీద ఉంటాయి. కోఇన్సైడ్స్ అంటే ఏమి? ఏకీభవించడం. అంటే 3 మరియు 4 గంటల మధ్య రెండు ముళ్ళు ఎప్పుడు ఏకీభవిస్తాయో కనుక్కోమంటాడు. ఇలాంటి దానికి మనము ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఉపయోగించుకోకుండా డైరెక్ట్గా మనం షార్ట్ కట్ ఎలా చేస్తామంటే ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, 5 ప్లస్ 5 బై 11. ఈ 5 ప్లస్ 5 బై 11 అనేది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. సో రెండు ముళ్ళు ఎప్పుడు ఏకీభవిస్తాయో చెప్పొచ్చు, రెండు ముళ్ళు ఎప్పుడు లంబంగా ఉంటాయో చెప్పొచ్చు, రెండు ముళ్ళు ఎప్పుడు వ్యతిరేక దిశలో లేదా సరళ రేఖని ఏర్పరుస్తాయో మనం జస్ట్ 5 ప్లస్ 5 బై 11 ఇదొక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే, ఈ ఒక్క విలువ గుర్తుపెట్టుకుంటే ఈ 3 క్వశ్చన్స్కి మనం జస్ట్ 10 to 15 సెకండ్స్లో ఆన్సర్ పెట్టేయచ్చు ఫ్రెండ్. మనం మామూలుగా ఫార్ములా మెథడ్ కాకుండా ఇలా అయితే చాలా ఫాస్ట్గా వస్తుంది. మరి ఇప్పుడు ఒకసారి 3 మరియు 4 గంటల మధ్య రెండు ముళ్ళు ఎప్పుడు ఏకీభవిస్తాయి అన్నప్పుడు 5 ప్లస్ 5 బై 11ని ఏం చేయాలి? సో చాలా 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 ఇంపార్టెంట్. 5 ప్లస్ 5 బై 11 రాసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ అవర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. స్టార్టింగ్ అవర్ ఏముంది? 3 ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? గుణించాలి. 3 5 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 3 5 15. సో అగైన్ 3 5 15 బై 11. సో ఇప్పుడు ఇది మనకు భిన్నం కాబట్టి దీని యొక్క భాగాహారం చేసి ఒకసారి కనుక్కోవాలి. సో 11 11 1 11. సో కాబట్టి 15లో 11 పోతే ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 4. సో దీన్ని మనం మిశ్రమ భిన్నంలోకి రాసుకున్నట్లయితే 15. సో ఈ 15 బై 11 వాల్యూ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? మనకి 1 4 బై 11. సో 1 4 బై 11 ఈజ్ నథింగ్ బట్ 1 ప్లస్ 4 బై 11. సో మరి ఇప్పుడు 15 ప్లస్ 1 అని కూడితే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 16 4 బై 11. అంటే 3 మరియు 4 గంటల మధ్య రెండు ముళ్ళు ఎప్పుడు ఏకీభవిస్తాయంటే అవర్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 3 అవర్స్ అండ్ 16 4 బై 11 మినిట్స్ వద్ద ఈ రెండు ముళ్ళు ఏకీభవించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి రీజనింగ్లో కూడా ఎన్నో షార్ట్ కట్స్, మైండ్ బ్లోయింగ్ షార్ట్ కట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ మైండ్ బ్లోయింగ్ షార్ట్ కట్స్ మీరు వినాలనుకుంటే గిన ఖచ్చితంగా అందరూ కూడా ఈ గ్రూప్సడ్డ గ్రూప్సడ్డలోన జాయిన్ అయ్యి గ్రూప్సడ్డలోన కేవలం రీజనింగ్ పార్టే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ అర్థమెటిక్లో ఇదే విధంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత ప్యూర్ మ్యాథ్స్లో కూడా షార్ట్ కట్స్ చెప్పడం జరుగుతుంది, రీజనింగ్లో కూడా షార్ట్ కట్స్ చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రూప్సడ్డ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి సో ఈ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి రీజనింగ్ పార్టు, ఐ మీన్ అర్థమెటిక్, తర్వాత వచ్చేసి
ప్యూర్ మ్యాథ్స్లో. సో ప్రతి ఒక్క చాప్టరు కూడా ఇదే పద్ధతిలో మీకు బోధించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రూప్స్ అడ్డాలో జాయిన్ అయ్యి మంచి కోచింగ్ తీసుకొని మీరు లైఫ్లో సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.